ఇలా 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 వచ్చినా కానీ ఇలానే అయిపోయిందన్న యావరేజ్ ఉంది సినిమా. సారీ యావరేజ్ ఉంది సినిమా, నో ప్రాబ్లం. వన్ టేబుల్ వాచబుల్. అండ్ రవితేజ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అబ్బా, రవితేజ యాక్టింగ్ అల్టిమేట్. ఎందుకని అంటే కిక్ కిక్ సినిమా తర్వాత విలనిజం అనేది ఇల్లనే చూసినాం అన్న. చాలా వరకు అయితే కిక్ టూ అన్నట్టు అనిపించింది కొన్ని సీన్స్. అరే సినిమా చాలా కానీ కరెక్ట్ వాళ్ళాడు అబ్బా, డైరెక్టర్ అనేది కరెక్ట్ వాళ్ళాడు. స్టోరీ అనేది సింపుల్గా ఉంది, అంత హైప్ లేదు స్టోరీలో. స్టోరీ ఒకవేళ హైప్ ఉంటే మంచి ఉంటుండే సినిమా, అక్కడనే డౌన్ అయిపోయింది అన్న స్టోరీ మెయిన్ థింగ్. నెగిటివ్ రోల్ ఎలా చేశాడు అన్న? నెగిటివ్ రోల్ ఎలా చేస్తాడు అన్న? నెగిటివ్ అయితే అల్టిమేట్ అబ్బా, రవితేజకి పేరు పెడతామన్నా యాక్టింగ్ విషయంలో. ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? నాకు అర్థం. సుశాంత్ అన్న కూడా యాక్టింగ్ బాగుందన్న, బాగుంది. సుశాంత్ అన్న యాక్టింగ్ అందులో ముగ్గురు ఆయననే పంపిండు, మరి ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉంటారా? అవునా కదా. అదే సుధీర్ వర్మ డైరెక్షన్, సుధీర్ వర్మ డైరెక్షన్ యావరేజ్ అన్న. కరెక్ట్ వాళ్ళాడు, గోల్డెన్ ఆపర్చునిటీ కానీ కరెక్ట్ వాళ్ళాడు ఆయన. ఇప్పుడు మనకి మెడికల్ డ్రగ్ మాఫియా గురించి ఎక్కువ చూపించారంటున్నారు. అవునవును, అది మెయిన్ అదే కదా స్టోరీ. చాలా వచ్చాయి కదా, ధృవ వచ్చింది, నోట్ ఎన్నో ఉన్నాయి. అందుకే చెప్తున్నా కదా సినిమా అయితే యావరేజ్ ఉంది. ఎన్నో స్టోరీ అండ్ మెయిన్ థింగ్ సస్పెన్స్ కూడా రివీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సస్పెన్స్ వస్తుంది, ఎక్స్పెక్ట్ ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల. ఎవరు ఎలా ఉంటారు సస్పెన్స్, అరే అబ్బా ఏం సినిమా బాగా అనిపిస్తుంది. అంత హైప్ లేదు, ఎవరు సినిమా అంత హైప్ లేదు. ఇది ఓకే, నో ప్రాబ్లం. వన్ టేబుల్ వాచబుల్ అయినా హిట్ చేసామన్నా. ఇది ఫ్లాప్ అయినా రవితేజ ఫ్యాన్స్ అన్నా మేము ఇక్కడ. మేము లేకపోయినా మాది మొత్తం ఒక 50,000 టికెట్ అయినా ఒక 20,000 టికెట్ అయినా కొనుక్కొని తీసుకుంటాం అన్న.